భూత ప్రేత పిశాచాలకు నాయకుడైనటువంటి అధిపతైనటువంటి బేతాళుడి గుడికి వచ్చినాము. ఈ గుళ్ళో ఎవరికైనా చేతబడి చేస్తే కనుక వాళ్ళు స్వయంగా ఎవరు చేశారో వాళ్ళ పేరు ఇక్కడ వాళ్ళే చెప్తారంట. ఈ గుడి గురించి చూద్దాము. చూసారు కదా పార్కింగ్ ప్లేస్ అంతా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ కొండ మీదే స్వామివారి టెంపుల్. ఎదురుగా రూమ్స్ ఉన్నాయి కదా, అవి దేవస్థానం వాళ్ళ రూమ్స్. మాకు రూమ్ అయితే దేవస్థానం దొరకలేదు, అందుకని మేము హరితలో తీసుకున్నాము. 4 మెంబర్స్ ఉండడం కోసం అయితే వాళ్ళు 1300 తీసుకున్నారు పర్ డేకి. ఫుడ్ అయితే వీళ్ళ దగ్గర ఉండదు, మీరే ఇంటి నుండి తెచ్చుకోవాలి. నేను కొబ్బరికాయల దుకాణం అని చూపిస్తున్నాను కదా, ఈ దుకాణంలో మనకు పీడపిశాచాలు ఏమి ఇంటికి తగలకుండా కట్టుకోవడం కోసం హనుమాన్ ఇరుముడి ఇస్తారు. హనుమాన్ ఇరుముడి అని అడగండి, 200 తీసుకుంటున్నారు. ఆ ఇరుముడిని వచ్చి మనం ఇంటిపైన గుమ్మానికి కట్టుకోవాలి. మెయిన్ గుమ్మం ఏదైతే ఉంటుందో దాన్ని కట్టుకోవాలి. తర్వాత వచ్చి నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఇది వచ్చి టెంపుల్ వెనక సైడ్ అండి, హనుమాన్ టెంపుల్ వెనక సైడు. ఆలయానికి దారి అనేసి ఉంది కదా, ఆ గేట్ లోపలికి వెళ్తే గనక మీకు తాయెత్తి ఇస్తారు. ఏదైనా ప్రాబ్లంతో ఉండేవాళ్ళు హనుమాన్ తాయెత్తి కట్టుకోవాలనుకుంటే లోపలికి వెళ్తే అక్కడ పంతులు గారు ఉంటారు, ప్రాబ్లం అడుగుతారు. చెప్పిన తర్వాత మీరు ఇంట్లో ఎవరైనా పిల్లలకి ఇట్లా వదిలేసి వస్తే వాళ్ళకు కూడా తాయెత్తి కావాలన్నా కూడా వాళ్ళు ఇంటికి కూడా ఇస్తారు. అలాగే వెహికల్స్కు కట్టుకోవడానికి, గుమ్మానికి కట్టుకోవడానికి కూడా తాయెత్తి ఇస్తారు. స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం కోసం నేను తమలపాకు మాల తీసుకున్నాను. బేతాళస్వామికి దగ్గరికి వెళ్ళడానికి ముందైతే అంజన్న స్వామిని దర్శించుకున్న తర్వాతనే బేతాళస్వామి దగ్గరికి వెళ్ళాలి. ఇంటి నుండి ఆకులు తీసుకొస్తే కనుక మీరే ఇట్లా మాల కూడా గుచ్చుకోవచ్చు. లోపలికైతే వచ్చేసాం, కనిపిస్తుంది కదా అదే హనుమాన్ టెంపుల్. ఈ ఓపెన్గా ఉంది కదా, ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ ఓపెన్ అనేది ఎప్పటికైతే ఓపెన్ ఉండదండి, మధ్యలో వాళ్ళు క్లోజ్ చేసి ఉంచుతారు. టెంపుల్ క్లోజ్ చేసే టైంలో మధ్యాహ్నం మళ్ళీ నైట్ ఓపెన్ చేస్తారు. ఎదురుగా జాలీలు కనిపిస్తున్నాయి కదా, అలా అడ్డం పెట్టేస్తారు అన్నట్టు తిరగకుండా. అది ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే స్వామివారికి 11 ప్రదక్షిణలు అనేది చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు మీరు అక్కడ ఉండడానికి వెళ్తే కనుక అవి ఓపెన్ చేసిన టైంలో 11 ప్రదక్షిణలు చేయండి. మావి కూడా 2 బ్యాగులు ఉన్నాయి, పెట్టుకుంటారా? దర్శనం పోయొచ్చేంత వరకు చూస్తే ఇంకెవరన్నా గిరాకీ ఉన్నారేమో. మా ఆయన ఖాళీగా కూర్చున్నాడని చెప్పేసి ఎవరో బ్యాగులు పెట్టి ఒక కర్రీ ఇచ్చారంట, కొంచెం కోతులు తీయకుండా చూడమని చెప్పేసి. నేను ఇందాక లోపల చూపించాను కదా ప్రదక్షిణలు చేయాలని చెప్పి. ఆ ప్లేస్లోనే మీకు టెంపుల్ క్లోజ్ చేసే ముందు మధ్యాహ్నం టైంలోను నైట్ టైంలో కొంచెం చిన్న భజన కార్యక్రమం ఉంటుంది 10 నిమిషాలు. అక్కడే మీకు తీర్థం ప్రసాదం ఇస్తారు. ప్రాబ్లమ్స్తో వెళ్ళే వాళ్ళు తీసుకోండి, వీళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళే. రూమ్స్ దొరకని వాళ్ళందరూ ఇక్కడే వంటలు చేసుకొని తిని ఇక్కడే ఉంటారు అన్నట్టు. ఆపోజిట్లో మనకి ఇటు రైట్ సైడ్లో దారి కనిపిస్తుంది కదా, ఈ దారి గుండా వెళ్తే మనకు కిందికి బేతాళస్వామి టెంపుల్ వస్తుంది. కనిపిస్తుంది కదా అక్కడ గోపురం, అది బేతాళస్వామి టెంపుల్ అండి. నేను ఇప్పుడు ఉన్న టెంపుల్ వచ్చి రాములవారి టెంపుల్. పార్కింగ్ దగ్గర నుండి మనకు టెంపుల్కు పైకి వెళ్ళడానికి కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తే కనుక మనకి రాములవారి టెంపుల్ను, అలానే బేతాళస్వామి టెంపుల్కి వెళ్తాం. రైట్ సైడ్ వెళ్తే కొండ మీదకి హనుమాన్ టెంపుల్కు వెళ్తాము. ఇక్కడ కూడా కొంతమందికి అయితే దేవుడు మీదకి వస్తున్నాడు, చూశారు కదా వెనకాల పడుతున్నారు. సీతమ్మ వారి పాదాలు ఉంటాయి. వనవాసం టైంలో రాములవారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి ఇక్కడ వచ్చి ఉన్నారంట. ఈరోజు బేతాళస్వామి దేవాలయానికి వచ్చాము. హనుమంతుని యొక్క బంటు మరియు పిశాచాది గణాలకు నాయకు అధిపతి. ఇక్కడ బేతాళస్వామి పూజ అర్చన చేసిన తర్వాత వెనక సైడ్ ఒక బండి ఉంటుంది, ఆ బండ దగ్గర చాలామంది వచ్చి మొక్కుకుంటున్నారు, పట్టుకొని అలాగే నిలబడుతున్నారు. ఎవరైనా చేతపడి చేస్తే ఎవరు చేశారనే వాళ్ళ పేరు చెప్తారట. అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ నయమవుతాయట. చాలామంది కూడా ప్రయత్నం చేస్తున్నారు, మనం చూద్దాం ఒకసారి ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి ఏంటి విశేషాలు అనేవి ఒకసారి చూద్దాం. ఎదురుగా పార్కింగ్ కనిపిస్తుంది కదా, కార్లు పెట్టి అక్కడ నుండి స్ట్రేట్గా వస్తాయి. ఇటు బేతాళస్వామి టెంపుల్ అండి, రైట్ తీసుకుంటే హనుమాన్ టెంపుల్, లెఫ్ట్ వెళ్తే రామాలయము, ఆంజనేయ స్వామి టెంపుల్ గోపురం కనబడుతుంది చూడండి. ఇక్కడ నుండి కూడా అడికైతే వెళ్ళొచ్చు. అంజనన్ దర్శించుకున్న తర్వాతనే ఇక్కడ బండ పట్టడానికి అయితే వస్తారు.
తడిబట్టలతో వస్తే గనక తొందరగా స్వామివారు మీదకి వస్తారు. రామాలయం కనిపిస్తుంది కదా, ఇందాక మనం చూసిన టెంపుల్. ఇక్కడ చాలా మహిమగల టెంపుల్ అండి. మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే హెల్త్ బాగాలేనప్పుడు మనం అక్కడ ఇక్కడ అడిగించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలా చేశారు, లేదంటే కడుపులో మందు పెట్టారు, లేకపోతే దయ్యం పట్టింది అని మనకు చెప్తూ ఉంటారు కదా. బయట మనకు పేర్లు అనేటివి ఎవరు చెప్పకపోయి ఉండొచ్చు, ఇలా పలానా వాళ్ళు అని చెప్పేసి. ఇక్కడ స్వామివారు మీదకి వచ్చిన తర్వాతనైతే ఖచ్చితంగా మీరు పేరు బయట పెడతారు. అంటే ఎవరైతే ప్రాబ్లం, వాళ్ళు బండ పట్టుకొని ఉండాలి, స్వామి వచ్చేంత వరకు మీద ఉండాలి. అది తొందరగా అయితే రారండి, కొంతమందికి 10 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు కూడా టైం పడుతుంది. ఓపిక్గా పట్టుకొని ఉండాలి. అంతేకాదు ఎవరికైనా, అంటే కొంతమందికి ఇట్లా మందు కలిపి పెట్టారు అది ఇది అని కూడా మనం వింటూ ఉంటాం కదా. అలా ఎవరికైనా పెట్టుంటే కనుక వాళ్ళు కూడా ఇక్కడైతే నిజం చెప్తారు, ఎవరు పెట్టారు, ఎందులో కలిపి పెట్టారు, అంటే తినే ఐటెంలోన తాగే ఐటెంలోన ఎందులో కలిపించారు, ఎవరు అయిన వల్ల కాని వల్ల అనేది కూడా చెప్తారు. మనం అందరూ మన వల్లే అనుకుంటాము, మనం మంచిగా ఉంటాం, కానీ వాళ్ళు అవతలలు మనల్ని శత్రువుల్లా చూస్తుంటారు కదా. అలాంటి వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇక్కడ బయటపడతాయి అన్నట్టు. మీరు ఇక్కడికి వస్తే కనుక మీ అనుభవం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. విన్నారు కదండి వాళ్ళ మాటలు, మీకేమన్నా అర్థమయ్యి ఉంటే గనక వాళ్ళు ఏం చెప్పారో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఇక్కడ బేతాల స్వామికి వాళ్ళు, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు వినే తగ్గిపోతే గనక బేతాల స్వామికి ఇక్కడ బలి కూడా ఇస్తూ ఉంటారు. బలి ఇవ్వడం అంటే ఇక్కడ వండుకోవడం, కట్ చేయడం ఏముండదండి.
కొండ కింద ఇంకొక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడే వండుకోవడం ఇట్లా ఉంటుంది. ఇక్కడ స్వామివారి దగ్గర, బేతాల స్వామి దగ్గర తీర్థం ఇస్తారు బలివ్వాలి అని చెప్తే, ఆ తీర్థం తీసుకెళ్లి కొండ కిందనే మనం బలిచ్చే వాటికి పోసి అక్కడే వంటలు వండుకొని తినేస్తారు. నేను ఆ కింద టెంపుల్ గురుండి అయితే కొండగట్టు హనుమాన్ టెంపుల్ వీడియోలో చూపించాను, ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఇలాంటి టెంపుల్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి. గంగాపూర్ కర్ణాటకలో కూడా ఇలాంటి టెంపులే ఉంది, దత్తాత్రేయ స్వామిది. ఆ టెంపుల్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఇంకొక టెంపుల్ వచ్చి మన తెలంగాణ లాస్ట్ విలేజ్ అయినటువంటి పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, అక్కడ కూడా సేమ్ ఇలానే నిద్రలు చేయడం అది ఉంటుంది. ఆ టెంపుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది. ఇంకొక టెంపుల్ వచ్చి కామారెడ్డిలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి టెంపుల్ అండి, ఆ స్వామివారి దగ్గర కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో వెళ్ళి నిద్రలు చేస్తూ ఉంటారు. ఆ టెంపుల్ గురించి నేను ఆల్రెడీ నా ఛానల్లో అయితే వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడని వాళ్ళు చూడండి. ఇంకొక టెంపుల్ చెరువుగట్టు నల్గొండ డిస్టిక్ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్, అక్కడ కూడా ఇలానే నిద్రలు చేస్తూ ఉంటారు. ఆ టెంపుల్ వీడియో అయితే నేను ఇంకా చేయలేదండి, నేను త్వరలోనే ఆ వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి టెంపుల్స్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో ఆ టెంపుల్ డీటెయిల్స్ పెట్టండి, నేను త్వరలోనే ఆ టెంపుల్స్ గురించి కూడా వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి వీడియో అనేది ఉపయోగపడుతుంది. జయ హనుమాన్, జయ శ్రీరామ్, జయ బేతాల స్వామి.